ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ నేతల కుట్రలతో పాటు సిఐడి అధికారుల కుట్ర కూడా బయటపడింది. ప్రభుత్వం మారుతుందన్న సంకేతంతో తప్పుడు అధికారులలో టెన్షన్ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించేందుకు నకిలీ పత్రాలను సృష్టించి తగలబెడుతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు సిఐడి అధికారులు. సిట్ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్ స్కిల్ డెవలప్మెంట్ హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలను దగ్ధం చేస్తూ దొరికిపోయారు. ప్రస్తుతం పత్రాల దగ్ధం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గతంలో విచారణ సందర్భంగా హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి లోకేష్ ను సిట్ ప్రశ్నించింది. ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలతో గతంలో సృష్టించిన నకిలీ ఆధారాలు, చేసిన తప్పుడు పనులు బయటపడకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో పత్రాలు తగలబెట్టే వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా బొక్కా బోర్లా పడింది సిఐడి. సిఐడి ఉన్నతాధికారి కొల్లి రఘురామరెడ్డి ఆదేశాలతో ఈ పత్రాలను తగలబెట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు.